స్తోత్రం 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 పరిశుద్ధరామల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకపు తండ్రి అయ్యా, మీ శ్రేష్టమైన నామన బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఈ రోజు ప్రభు టీవీ కార్యక్రమం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. దైవ జనపడి వర్తమానం ఎత్తుచుండగా తండ్రి అయ్యా, మంచి నెలను పడినయ్యా తండ్రి ప్రభు. ప్రతి ఒక్క హృదయాల తండ్రి ప్రభు నైనా ప్రభు నైనా అయ్యా, ఫలించడానికి ప్రభు నీ కృపను సహాయం చేయన వారికి తండ్రి ప్రభు. ఆత్మీయంగా శరీరంగా ప్రతి ఒక్క బిడ్డనైన ప్రభు అయ్యా, నీవుగా బలపరచని తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభు. వర్తమానం చేత అనేక మంది బలపరచబడి ప్రభుని సన్నిధిలో ప్రభు నైనా అయ్యా, గొప్ప సాక్షులుగా బిడ్డలే ప్రభు. నీకు నిలబెట్టి నీకు మాత్రమే అన్ని విషయాలు మహిమాగ్రంత ప్రభావాలు తెచ్చుకోమని యేసునామలో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతి ఎంతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతి ఎంతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతి ఎంతును యేసయ్యా. ఇప్పుడు మా నాన్నగారైన పాస్టర్ జీ రవికుమార్ గారు వాక్యం అందిస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి, ఈ కృపాస్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కొన్ని ఎపిసోడ్లుగా మనం చూస్తున్నాం దేవుడు మన యందు ఏమి చూసి ఆనందిస్తాడు అనే అంశంలో. మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి నీతిని బట్టి దేవుడు ఆనందిస్తాడని మనం విన్నాం. రెండవది, మనం న్యాయంగా నడుచుకుంటే దేవుడు ఆనందిస్తాడని విన్నాం. మూడవది, దేవుని జ్ఞానం మనలో ఉన్నప్పుడు దేవుడు మనం చూసి ఆనందిస్తాడని విన్నాం. నాలుగవది, ఆయనను గురించినటువంటి భయము భక్తి మనలో ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడని విన్నాం. ఐదవది, తన కృపను గురించినటువంటి నిరీక్షణ మనలో ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడని మనం విన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరవది, దేవుడు మనలో ఏమి చూసి ఆనందిస్తాడో చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 149వ కీర్తన 4వ వచనాన్ని గనక మనం చదివితే, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు నీయందు నాయందు ఏమి చూసి ఆనందిస్తున్నాడు అని అంటే, ప్రియులారా, దీన మనస్సును చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఏం కోరుకున్నాడంటే ఈ రోజున దీనత్వాన్ని కోరుకున్నాడు. ప్రియులారా, దీన మనస్కుల యొద్ద ఆయన నివాసము చేస్తాడు. తర్వాత నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోనండి అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు నీలో నాలో కోరుకునేది ఏంటంటే దీన మనస్సును దేవుడు కోరుకుంటాడు. దీనులుగా ఉండండి అయ్యా అంటే వీరు ధీరులుగా ఉండడానికి ఏం చేస్తారు చెప్పండి, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పిల్లారా, కాబట్టి దేవుని దగ్గర మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలని ప్రేమతో మీ అందరికి కూడా మనం చేస్తున్న ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదాహరణకు మనం చూస్తే బ్రదర్ ఏసన్న గారి గురించి తెలియని వారు ఎవరు కూడా ఉండరు. పిల్లారా, మహానుభావుడు, కొన్ని లక్షల మందిని ప్రభు యొద్దకు నడిపించినటువంటి గొప్ప సేవకుడు. ఆయన సేవా ప్రారంభ దినాల్లో కనుక మనం ఆలోచన చేస్తే, ఒక ఇంటికి గృహదర్శనానికి వెళ్ళారంటే, ఆ గృహదర్శనానికి వెళ్ళినప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అక్కడ సహోదరిని కలుసుకున్నారు. అమ్మ, ఎందుకని పోయిన వారం ప్రార్థనకు రాలేదు తల్లి అని చెప్పానంటే, చిన్న సమస్య ఉండి రాలేకపోయానయ్యా అని చెప్పి ఆవిడ చెప్పింది. సరే మంచిది, భోజనం చేసేయాలండి అయ్యా అని చెప్పానంటే, వద్దమ్మా అన్నా సరే ఆమె గనురాలటువంటి స్త్రీలాగా ఏం చేస్తుందంటే బలవంతం చేసింది దైవ సేవకుడిని. అప్పటికి ఆ మాట తీసేయలేక సేవకుడు ఏం చేశాడు చెప్పండి, భోజనాన్ని చేశాడు. పిల్లారా, ఆ భోజనం చేసినప్పుడు ఆ భర్త వచ్చాడు. ఆయనకేం మారు మనసు లేదు, మూర్ఖుడైనటువంటి వ్యక్తి అన్నమాట.
వచ్చి దేవుని విలువ తెలియకుండా దైవ సేవకుని విలువ తెలియకుండా ఏం చేస్తారంటే, ఏమయ్యా దున్నపోతులాగా ఉన్నావు, కష్టపడి పని చేసుకోకు బతకకుండా ఇలాగ సిగ్గు లేకుండా తినడానికి నీకు సిగ్గు లేదా అని చెప్పి ఏం చేస్తాడంటే, ఆ తినే తినే పళ్ళెం ప్రక్కన రెండు సార్లు ఉమ్మాడంట పిల్లర. అలా ఉమ్మినప్పటికీ దైవజనుడు కోపగించుకోకుండా ఏం చేస్తాడు చెప్పండి, తనను తను తగ్గించుకొని తనను ప్రేమించి ఆహ్వానించిన ఆ తల్లి ముఖం చూసి ఏం చేస్తారంటే, ఆ భోజనాన్ని తిని పిల్లారా, ఎవరైతే ఆ భోజనం ప్లేటు పక్కన ఉమ్మాడో అదే వ్యక్తి మంచంలో కూర్చుంటే వెళ్తూ వెళ్తూ అయ్యా వందనాలయ్యా అని చెప్పాడంట. చూసారా ఎంత తగ్గింపు పిల్లారా, ఎంత దీన మనసు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, దేవుని పిల్లల మనలో కూడా ఇటువంటి తగ్గింపు, ఇటువంటి దీన మనస్సు ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తారంటే ఉన్నతమైన స్థితికి ప్రభు నడిపిస్తాడు పిల్లారా. నేను చూసినప్పుడు ప్రభువులు ఎంతగానో సంతోషించాను పిల్లారా. అయితే ఆయన వెళ్ళిపోయాడండి, ఆ భర్త మరలా వచ్చాడు ఆయన దగ్గరికి. ఎవరమ్మా పాస్టర్ గారు ఎక్కడ మీ చర్చ అని చెప్పంటే, పలానా చోట అయ్యా, రేపు నువ్వు ఆదివారం గుడికి వెళ్ళేటప్పుడు నాకు కూడా చెప్పు, నేను కూడా మందిరానికి వస్తానంట. దేవునికి స్తోత్రం అయ్యా అని చెప్పని అంటా ఉంటే, ఏమీ లేదు, ఎంతోమంది సేవకులను చూశాను కానీ ఈ అబ్బాయిలో ఉన్న తగ్గింపు నేను ఎవరిలో కూడా చూడలేదు, కాబట్టి నేను కూడా మీ మందిరానికి వస్తానని చెప్పి ఆ మూర్ఖుడు ఆ కఠినుడు ఎక్కడ రావడం ప్రారంభించాడంటే, దేవుని మందిరానికి రావడానికి ప్రారంభించాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. చూసారా యేసన్న గారు తగ్గింపు ఏం చేస్తుంటే, ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించింది. నువ్వు కూడా ఆ కుటుంబంలో భర్త హింసిస్తున్న, ఇరుగు పొరుగారు హింసిస్తున్న నీలో కూడా ఏమి రావాలంటే తగ్గింపు జీవితం అనేది రావాలి. ఆ రెండో రోజు వచ్చారంట వాడు, వచ్చి ఏం చేశారంటే, యేసన్న గారు రండి ప్రార్థన చేద్దురు గారు అన్నాడు. అనే సరే యేసన్న గారు వెళ్ళాడంట. వెళితే రెండు బస్తాలు ఏం చేశాడు చెప్పండి, ఒడ్డు తీసుకొచ్చాడంట. హల్లెలూయా, ఎన్ని బస్తాలు ఒడ్డు తెచ్చాడమ్మా, రెండు బస్తాలు ఒడ్డు తెచ్చాడు. అయ్యా మరి మీకోసం యేసన్న గారు ఇవి తీసుకోండి, మా పంటలో పండినటువంటి ఆ తొలి రెండు బస్తాలు మీకోసం తీసుకొచ్చానన్నాడంట. అప్పుడు క్యాసెట్లో ఏమైనా వేశారంటే, వాడు రెండు సార్లు ఉమ్మాడు కాబట్టి రెండు బస్తాలు తీసుకొని వచ్చాడు, ఒకవేళ మూడు సార్లు ఉమ్ముంటే మూడు బస్తాలు తీసుకొచ్చుండేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీలో నాలో కూడా ఆ గొప్ప సేవకుని లాంటి తగ్గింపు మనసు ఉన్నట్లయితే, ఆ సేవకుని ఎలాగైతే దేవుడు హెచ్చించాడో నిన్ను కూడా హెచ్చించడానికి ఈ రోజున సిద్ధముగా ఉండడని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్కులయ్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా మనం ఆలోచన చేస్తే, ఒక సహోదరి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, అయ్యా దయచేసి నా కుమార్తె రోగంతో బాధపడుతుంది అయ్యా, దయ్యం పట్టి బాధపడుతుంది, దయచేసి స్వస్థపరచు ప్రభువా అని చెప్పని అంటుంటే, యేసు ప్రభువా ఆ మాట పడుచుకోకుండా ముందుకెళ్ళిపోతున్నాడని మరలా వచ్చి కేకలు వేస్తూ ఉండంట. అప్పుడు యేసు ప్రభు వారు పిల్లరా ఆ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే పేతురు అడిగాడు, ఏమయ్యా ఆమంత దీన మనసుతో వచ్చి నిన్ను అడుగుతా ఉంది కదా, ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి ప్రభా అని చెప్పని అంటూ ఉంటే, ప్రభుల వారు ఒక మాట అన్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదన్నాడండి. హల్లెలూయా. అప్పుడు ఆ వంటని, ఏమయ్యా నేను నీ కుక్కలాగా అనిపిస్తున్నానా, నా వంశం ఏంటి, నా పేరేంటి, నా ప్రతిష్ట ఏంటి, నా పలుకుబడేంటి, తెలియక మాట్లాడుతున్నావేమో, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని మనమైతే అందువేమో. హల్లెలూయా. ఆమె సురేనియ వంశస్థురాలన్నమాట, ఆమె చాలా పేరు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ తనకున్న వంశాన్ని, తనకున్న పలుకుబడిని, తనకున్న పేరుని సమస్తాన్ని ప్రక్కన పెట్టి ఒక మాట అంట ఉంది. ఏమిటా మాట అంటే, అవునయ్యా యజమానుని బల్ల కింద నుంచి పడుచుండు రొట్టె ముక్కలను కుక్క పిల్లలు కూడా తింటాయిగా ప్రభా, ఆ కోటలోనే నా కూతురు స్వస్థపరచాయి అంటుంది. దేవునికి స్తోత్రం. వెంటనే యేసు ప్రభులు వారి యొక్క మనసు కరిగిపోయిందండి. అంటూ ఉన్నాడు ఒక మాట, ఏమనంటే, ఇశ్రాయేలీలలో ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను ఇంతవరకు చూడలేదు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్టు నీకు జరుగుతుందని ప్రభు చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్ళేలోపు ఏమైందంటే, తన కుమార్తె స్వస్థపడిందని దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నా జీవితాల్లో దేవుడు కోరుకున్నది ఏంటంటే, దీన మనస్సును దేవుడు కోరుకున్నాడు. ఏ మనసును కోరుకున్నాడు చెప్పండి అమ్మా, దీన మనసును దేవుడు కోరుకుంటున్నాడు. సంఘంలో పెత్తనాల కోసం మనం చూడకూడదు. హల్లెలూయా. పాఠకోవలసిన గుడి మానేసోడు కొంతమంది ఉన్నారు, వాక్యానికి ఇవ్వలేదని గుడి మానేసోడు కొంతమంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
సంఘంలో పెత్తనములు చెప్పి గుడి మానేసులు చాలా మంది ఉన్నారు. అలాగ ప్రియుల మిమ్మల్ని మీరు హెచ్చించినంత కాలం మీరేం చేయబడలేరంటే దీవించబడలేరు, ఆశీర్వదించబడలేరని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్న ప్రియులారా. హల్లెలూయా. మనం హెచ్చించబడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే అన్ని విషయాల్లో కూడా హెచ్చించడం ప్రారంభిస్తాడని ప్రేమతో మీ అందరూ కూడా మనవి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు అబ్రహాం లింకన్ గారంట ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి పిలువబడ్డాడంట అని. ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి పిలువబడితే అక్కడ ఒక పొగరబోతాడు ఏం చేశారంటే, చర్చి ఈ బూట్లు కుట్టుకున్నాడు వాక్యం నేనంటావేంటి నాన్ సెన్స్ అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోతా ఉన్నాడంట. అంతమందిలో చర్చికి వచ్చిన వందల మంది ప్రజలు ఆ మాట అంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కోపం వస్తుంది. అయినప్పటికీ పిల్లరా ఈ అబ్రహాం లింకన్ గారు ఆ వెళ్ళిపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, అయ్యా బూట్లు కుట్టుకునేవాడు అని చెప్పి నన్ను గౌరవించావు, అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానయ్యా. నేను వాస్తవానికి బూట్లు కుట్టుకునే వ్యక్తిని కాదయ్యా, చిరిగిపోయిన చెప్పులు కుట్టుకునేవాడిని అయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంత తగ్గించుకున్నాడు కాబట్టి అమెరికా దేశానికి దేవుడు ఆయన ఏం చేశాడంటే ఒక ప్రెసిడెంట్గా దేవుడు చేశాడు, ఒక ప్రధానమంత్రిగా దేవుడు ఆయన్ని చేశాడు. నువ్వు ఎందుకు హెచ్చించబడలేకపోతున్నావు, ఎందుకు ప్రభువులో దీవించబడలేకపోతున్నావు అంటే నీలో ఉన్నటువంటి గర్వాన్ని ఎంచలేకపోతున్నావు అంటే తీసివేసుకోలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ నా కాళ్ళ దగ్గరికి రావాలనుకుంటున్నావు కానీ అందరి కాళ్ళు కడగాలని ఆలోచనకి రావట్లా. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట మీకు చెప్తాను ప్రియులారా, శిష్యుల్లో కూడా గొడవ వచ్చింది, నేను గొప్ప అంటే నేను గొప్ప, యేసు ప్రభు పక్క నేను కూర్చోవాలంటే నేను కూర్చోవాలి, నేను లేకపోతే ఏమీ లేదు సేవలు అంటున్నాడు పేతురు, ఇలాగ యోహాను ఆంద్రేయ వీళ్ళందరూ కూడా గొడవలు వస్తున్నాయి. అప్పుడు ప్రభు వీళ్ళ మనసులు ఎరిగాడండి, వాళ్ళందరిని చక్క కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఏం చేశాడు చెప్పండి? అయ్యా మీ కాళ్ళు ఈ పళ్ళులో పెట్టండి అన్నాడు. పెట్టిన తర్వాత నీళ్లు తీసుకొని కడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, ప్రభువా నా పాదాలు కడగడానికి నేను యోగ్యుని కాదయ్యా, దయచేసి వద్దు ప్రభువా నా పాదాలు కడగొద్దని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రభు అన్నాడు, నేను గడక కాళ్ళు కడగకపోతే నీకు పరలోకంలో పాలి పంపులు ఉండవన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దుడుకు పేదరికి అన్నిటికీ తొందరే, అయితే నన్ను నిలువెల్లా స్నానం చేయించే ప్రభు అన్నాడు. హల్లెలూయా. ఒకసారి స్నానం చేసినోడు మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు పేతురు, కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, యేసు ప్రభువారి అందరి పాదాలు కడిగి చివరికి అని చెప్పాడు. మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడో వాడేం చేయాలి? అందరి పాదాలు కూడా కడగాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే తగ్గించుకుంటే మనం ఎంత టోలం అని చెప్పి అప్పుడు శిష్యుల్లో కూడా ఏం మొదలైందంటే తగ్గింపు స్వభావం అనేది మొదలైంది. మరి మళ్ళీ ఉందా తగ్గింపు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు దేని బట్టి ఆనందిస్తాడంటే దేన మనసు కలిగిన వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆనందించే వారై ఉన్నారని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం. బైబిల్లో అంట సుంకరి పరిసయుడు ఇద్దరు కూడా ప్రార్థన నిలవబడ్డారంట. ఈ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? దేవా నేను వారమునకు 2 ఉపవాసం ఉంటున్నాను, దశమభాగం నమ్మకంగా తీస్తున్నాను, పుదీనాలో జీలకర్రలో సోపులో అన్నిట్లో కూడా నమ్మకంగా దశంభాగానే తీస్తున్నాను, అన్యాయస్తుల వలనైనను చోరల వలనైనను దొంగల వలనైనను ఇదిగో ఈ సొంకర వలనైనను. మధ్యలో ఆయన జోలు దీనికి ఈయన ప్రార్థన చేసుకోవచ్చు కదా, హల్లెలూయా అని చెప్పి వేలు పెట్టి ఏం చేస్తాడంటే తిరస్కరిస్తున్నాడు. తనను తను ఏం చూస్తున్నాడు చెప్పండి అమ్మా? హెచ్చించుకుంటూ ఉన్నాడు పిల్లారా. అయితే సొంకర ఏం చేశాడు తెలుసా? దేవాలయం బయట ఉండి ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుటకు నేను యోగ్యుడను కాదు ప్రభా అని చెప్పి తన తలను కిందకు వంచి దేవా నేను పాపినని చెప్పి ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు అన్న మాట ఏంటంటే మొదటి పరిసయ్యని కంటే కూడా ఈ సుంకరి నీతిమంతుడిగా తెచ్చుబడ్డాడని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నీలో తగ్గింపు ఉన్నప్పుడే దేవుడు నీ ప్రార్థన ఏం చేస్తాడంటే ఆలకిస్తాడని ప్రభు పేరిట ప్రేమతో మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను పిల్లారా. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు ఏ వస్త్రం ధరించుకోవాలంటే దీన మనస్సు అనేటటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలని ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పెద్దలారా మీ పిల్లలకు పిల్లలకు మీరు ఏం చేయండాలంటే అన్ని విషయాల్లో లోబడి ఉండమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలైన వారు తల్లిదండ్రుల మాటకి ఏం చేయాలి చెప్పండి అమ్మా? లోబడాలి. పెద్దల దగ్గర దేన మనసు కలిగిన వారు ఉండాలి, తగ్గింపు మనసు కలిగిన ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు ఏం చేయడం ప్రారంభిస్తారంటే హెచ్చించడం
ప్రారంభిస్తూ ఉంటాడు. నాకు అన్నీ తెలుసులేండి, నాకంతా వచ్చులేండి అని లేనిపోయిన గర్వం నీలో ఉంటే దేవుని ఏమాత్రం కూడా వాడుకోనే వాడుకోడు. హల్లెలూయా. ఒకరోజున అంటండి, శాస్త్రి ఒక పడవ నడిపేవాడు. ఏం చేస్తారు చెప్పండి? నదిలో ప్రయాణం చేస్తున్నారంట. ఈ శాస్త్రి గారు పడవ నడిపే వ్యక్తితో అన్నాడంట, ఏమయ్యా పడవ నడిపేటటువంటి వ్యక్తి నీకు ఖగోళ శాస్త్రం గురించి ఏమైనా తెలుసా అన్నాడంట. అంటే ఇది బాగా చదువుకున్న గర్వం ఉందన్నమాట అండి. ఖగోళ శాస్త్రం గురించి ఏమైనా తెలుసా అని అంటే, అసలు వాటి పేర్లే నాకు తెలియదు బాబు అన్నాడంట. అయితే నీ జీవితం 25% వృధా అయ్యా అన్నాడంట. సర్లే బాబయ్య అని చెప్పి వీడు పడవ నడుపుకుంటూ పోతున్నాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ఏమయ్యా నీకు భూగోళ శాస్త్రం గురించి ఏమైనా తెలుసా అంటే, భూమి గుండ్రంగా ఉంటుందని తెలుసు బాబయ్య, అంతకించి నాకేమీ కూడా తెలియదంటే, నీ జీవితం ఒక 50% వృధా అయ్యాడంట. ఎంత శాతం అండి? 50%. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, జంతు శాస్త్రం గురించి ఏమైనా తెలుసటే నీకు అన్నాడంట. జంతువులు చంపుకొని తినమంటే తింటాను కానీ బాబయ్య జంతువుల గురించి నాకేమీ తెలియదు అన్నాడంట. నీ జీవితం యొక్క 75% వృధా అయ్యా, వృధాగా బ్రతికేస్తున్నావు అన్నాడంట. సరే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, నదిలో ప్రయాణం చేస్తున్నారు కదండి, సుడిగుండం రివట్లు కొట్టుకుంటా వస్తుందంట. ఏమండి శాస్త్రి గారు మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడంట. సకల శాస్త్రాల్లో నాకు తెలియని శాస్త్రం అది ఒకటే అన్నాడంట. దేవునికి స్తోత్రం. అయితే మీ జీవితం 100% వృధా అని చెప్పి వాడు దూకి ఈదుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఈయన సుడిగుండంలో ఏసు రక్తమే జయం అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నీలో ఏ గర్వం ఉన్నా, నాకు చదువు ఉందనే గర్వం ఉందేమో, అందం ఉందనే గర్వం ఉందేమో, పదం ఉందనే గర్వం ఉందేమో, దాని అంతటి కూడా నీళ్ళ నుంచి ఏం చేసుకోవాలంటే తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం. తను తాను తగ్గించుకున్న వాడు ఏం చేయబడతాడంటే హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ఒకరోజు ఏంటంటే, పాస్టర్ గారు ఒక పల్లెటూరు వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ప్రియులారా, తెల్లారి గట్ట లేచాడు ఆయన. లేవంగానే ఒక సహోదరు వచ్చింది ఆయనకి, అయ్యగారు ఇదిగో బ్రష్ ఫేస్ట్ అని చెప్పేది ఇచ్చింది. ఆయన అన్నాడు, మరి ట్రాంగ్లర్ ఏది అన్నాడు. వెళ్ళి ఆ ట్రాంగ్లర్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది. బాత్రూంలో నీళ్లు పెట్టమన్నాడు, పెట్టింది. టవల్ అడిగారు, టవల్ ఇచ్చింది. ఈ పరిచర్య అంతా కూడా అయ్యగారు చేస్తుంది. టిఫిను కాఫీ అన్నీ కూడా ఇచ్చింది. పిల్లారా ఎంతో చక్కగా పరిచర్య చేస్తుంది. మందిరం అంతా కూడా చక్కగా ఊడ్చి వెళ్ళిపోయింది. ప్రేమ దేవుని బిడ్డారా, చేపలన్నీ కూడా వేసిందంట. తర్వాత ఇక ఆమె కనపడలా. కాసేపట్లో ఈయన వాక్య పరిచయం చేయబోతున్నాడు. పాటలన్నీ కూడా అయిపోయినాయి. ఒక గంటలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈయన వాక్యానికి ఎక్కబోతున్నాడు. ఆ సమయంలో అటు నుంచి ఒక బెంజ్ కారు వచ్చిందంట. ఆ బెంజ్ కారులో ఒక ఆవిడ 2 లక్షల విలువ కలిగిన చీర కట్టుకొని చక్కగా ఆ కారు నుంచి దిగి వస్తూ ఉందంట. బిడ్డలారా వస్తున్నప్పుడు ఈయన కళ్ళు నలుపుకొని చూశాడు. చూస్తున్నప్పుడు ఎవరావిడ, పొద్దున్నే బ్రష్ ఫేస్ట్ ఇచ్చింది చూసారా, ఆవిడే ఆమె. మందిరంలో చేపలేసి అయ్యగారికి బాత్రూంలో నీళ్లు పెట్టి టవల్ ఇచ్చి ఇవన్నీ చేసిన ఆవిడ ఇప్పుడు ఎందులో వస్తుందండి? బెంజికార్లో వస్తుంటే ఆ పక్కంటాన్ని అడిగారంట, బాబు ఆ వచ్చే ఆవిడ ఎవరు? పొద్దునుంచి నాకు పరిచయం చేసింది, నేను అయ్యగారింట్లో పని మనిషి ఏమనుకున్నాను, తీరా చూస్తే ఏమా ఇంత విలువని కారులో వస్తుంది, ఇంతకి ఎవరు బాబు ఆవిడ అని చెప్పేశానంటే, అప్పుడు అక్కడ పక్కన ఆయన చెప్పాడంట, ఆడెవరో కాదండి, ఈ జిల్లా కలెక్టర్ గారు అని చెప్పాడంట. కదా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. సామాన్యమైన పల్లెటూరు నుంచి జిల్లా కలెక్టర్గా ఆవిడ ఎదిగిందంటే ఆమెలో ఉన్నటువంటి దీన మనసు తగ్గింపు అని ప్రభు పేరట ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వేలా ఉన్నావు? కొంతమంది వార్డు నెంబర్ అయితే పట్టుకోలేము మనం. దేవుని స్తోత్రం. మన ఆవిడ ఎవరండి? జిల్లా కలెక్టర్. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? అయినప్పటికీ తన పదవిని పక్కన పెట్టేస్తుంది. దేవుని సన్ని తను తాను ఏం చేసుకుందంటే తగ్గించుకుంది. దేవునికి స్తోత్రం. దావీదు కూడా దేవుని మందస్సు ముందు నాట్యమాడడం ప్రారంభించాడు. అంగవస్త్రం తొలగిపోయేందుకు ఏం చేశాడంటే నాట్యాన్ని ఆడినప్పుడు మేకాలు కిటికీల నుంచి ఏం చేస్తుందంటే చూసి నవ్వింది. ఒక రాజు ఒక చిన్న వ్యక్తిలా గల డాన్స్ వేయడం ఏమైనా పద్ధతిగా ఉందని చెప్పి ఎగతాళి చేస్తే అప్పుడు దావీదు అన్న మాట ఏంటంటే, దేవుని ముందు నా పదవి ఎంత, దేవుని ముందు నా జ్ఞానం ఎంత, ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన వల్లే కలిగినాయి కాబట్టి ఆయన ముందు నేను ఒక ఆట ఆడితే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దావీదు అంత తగ్గించుకున్నాడు కాబట్టి, దేవుని తగ్గించుకుని నాట్యం ఆడుతూ దేవుని స్తుతించాడు కాబట్టి గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు గొప్ప రాజుగా
చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే నీవు కూడా దేవుని సన్నిధిని నిన్ను తగ్గించుకుంటే దేవుడు నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఒక వాక్యం నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉందండి. అమ్మా, నీలో తగ్గింపు ఉందా? ఎవరో ఒక మాట అన్నారని చెప్పి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నీ భర్త ఒక మాట అన్నాడని, అత్త ఒక మాట అందని, ఇరుగు పొరుగు వారు ఒక మాట అన్నారని ఎలా వారి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? ఒకసారి ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని బట్టి వారిని క్షమించు, దేవుని బట్టి నువ్వు తగ్గించుకో. దేవుని పట్ల కారించబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడుతున్న దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన గర్విష్ఠులను ఎదిరిస్తున్న దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తున్న బైబిల్ సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీలో ఉన్న గర్వాన్ని తీసివేసుకుంటే ఈరోజు ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు ప్రిలార ఎంతగా తను తను తగ్గించుకున్నాడు ఒకసారి ఆలోచించే. ఆయన గొప్పవాడు అయ్యుండి కూడా శిష్యుల పాదాలు కడగలేదా? ఈరోజు చర్చిలో పెత్తలు ఇవ్వలేదని గుడి మానేసావా? వాక్యానికి ఇవ్వలేదని గుడి మానేసావా? పాటకి ఇవ్వలేదని గుడి మానేసావా? నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా నన్ను క్షమించు, ఇక్కడి నుంచి నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభా, నాలో ఉన్న గర్వాన్ని తీసివేసుకుంటాను ప్రభా, దీన మనసు వస్త్రాన్ని ధరిస్తాను ప్రభా అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకుంటే నీ పట్ల నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. సుంకరి ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. హేసన్న గారిని హెచ్చించినటువంటి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఇదిగో అబ్రహాం లింకన్ గారిని గొప్ప వ్యక్తిని చేసిన దేవుడు నిన్ను కూడా గొప్ప చేయబోతున్నాడు. ఎప్పుడంటే నీలో తగ్గింపు స్వభావం, దీన మనసు, సాత్వికం వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి మనసు నాకు దయచే ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ కృపాస్వరం టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఇప్పుడే వారికి దీన మనసు అనే వస్త్రం ధరింప చేయబడును గాక, వారిలో ఉన్న దీనత్వం నిన్ను ఆనందింప చేయను గాక, సంతోషింప చేయను గాక ప్రార్థిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఎవరైతే ప్రభు వేదనలో ఉన్నారో ఇప్పుడే వారి దుఃఖము నాట్యముగా మార్చబడును గాక, వారి అంగలార్పు నాట్యముగా మార్చబడును గాక, వారి మార మధురంగా మార్చబడును గాక, వారి చర నివాసం విడుదలగా మార్చబడును గాక. యేసు నామములో కద్భుతం ఇప్పుడే వారి కుటుంబంలో జరుగును గాక. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయోజనకు మనవి చేస్తున్నాను. ఈ వారంలోని టీవీ కార్యక్రమం చూస్తున్న మీలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆ అద్భుతాన్ని మందులకు వచ్చి మీరు సాక్ష్యం చెప్పవలసిన ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభా, టీవీ కార్యక్రమం చూస్తే ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి వ్యాధి బంధకాలను విడిపించి ఎయిడ్స్ రోగాలను, క్యాన్సర్ రోగాలను ఏస్తున్నామలో తీసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అద్భుతం చేసి మీరే మహిం పొందుకోమని ఏస్తున్నామని అడిగి వేడుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా బావగారు రేపల్లో ఉంటారు. అయితే అనుకోకుండా విజయవాడ ఆఫీస్ పని మీద వచ్చినాడు. వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే, విజయవాడ ఆఫీస్ పని మీద వచ్చి అక్కడ అనుకోకుండా హోటల్ దగ్గర దిగి భోజనానికని చెప్పి కూర్చున్నప్పుడు ఆయనకు అనుకోకుండా హార్ట్అటాక్ వచ్చింది. హార్ట్అటాక్ రాగానే గబగబా డ్రైవర్ తీసుకెళ్ళి రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసినప్పుడు మాకు ఫోన్ చేశారు, చేశారు అక్కడే ఉండాలి అని చెప్పి చెప్పారు. ఐసీయూలో పెట్టారు. పెట్టి 3 దినాలు ఉంచాడు. ఉంచినప్పుడు మేము చాలా ప్రార్థన చేసుకొని పాస్టర్ గారికి పాస్టర్ చెప్పి నేను ప్రార్థన చేపించాను. అల్లాపురంలో మేము ఉండేది. వాళ్ళేమో రేపల్లో ఉంటున్నారు. ఉన్నప్పుడు అనుకోని రీతిగా వచ్చి విజయవాడ ఆఫీస్ పని మీద వచ్చాడు. ప్రభా, నీ కృపే ప్రభా, రేపల్ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంతో బాధపడేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక ఇట్లా రావటం ఏంటి, మళ్ళీ వెంటనే పక్కనే హాస్పిటల్ ఉండటం ఏంటి, ఇదంతా నీకు నీ కార్యమే ప్రభా అని మేము చాలా ప్రార్థన చేసుకొని మా దైవ సేవకులైన పాస్టర్ గారు, రేవు పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు పాస్టర్ గారు సంఘము ఎంతో ప్రార్థించింది. దేవుడు ఆ 3 దినములు హాస్పిటల్లో ఉన్న తర్వాత సజీవంగా మళ్ళా గమ్యానికి ఇంటికి చేర్చాడు. ఆయన మా గురించి, మా బావగారి కుటుంబం గురించి మీరందరూ అనుదినం ప్రార్థనలు చేయండి. మా పాస్టర్ గారికి కూడా వందనాలు. ప్రేక్షకులకు మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
ఈ సమయంలో మీకు ఒక విజ్ఞప్తిని తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. అల్లాపురంలో గ్రామంలో దహించు అగ్ని ప్రార్థనా మందిరం నిర్మించబడుతుంది. కట్టబో ఆలయం మనుషుని కాదు దేవుని కనుక ఈ పని బహు గొప్పది. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 29:1-6 కనుక బహు గొప్పది అయిన ఈ మంచి కార్యాన్ని చేసి మేలు పొందడానికి యోగ్యులుగా జ్ఞానము గల స్త్రీ పురుషులుగా ముందుకు రాగలరని దేవుని వాక్యాన్ని బట్టి ఇవ్వాలని ఆశించినట్లయితే అల్లాపురంలో దహించు అగ్ని ప్రార్థనా మందిరంలో జరుగుతున్నటువంటి ప్రార్థనా కుడికల్లో మమ్మల్ని నేరుగా కలుసుకొని మీకు అర్పణములు అర్పించగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. లేని ఎడల మా ఫోన్ నెంబర్ 9618054812 సంప్రదించినట్లయితే మేమే వచ్చి మిమ్మల్ని కలుసుకొని మరి మీ కొరకు ప్రార్థించగలమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ జి రవికుమార్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, అల్లాపురం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా. మీ ప్రార్థనా వసతుల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9618054812, 9908